కరోనా మళ్లీ వరికిస్తుంది. జిల్లాలో మరోమారు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సుమారు 4 నెలల పాటు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సర్వైవల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస శ్రీరామ్. మహమ్మారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 4 నెలలుగా తగ్గిపోయిన కేసులు మళ్లీ ఇప్పుడు పెరుగుతున్నాయి. రోజుకు సగటున 5 నుంచి 10 కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చినప్పుడు, కార్యాలయాలు జనము ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కోవిడ్ వ్యాప్తి చెందుతుందని వైద్య వర్గాలు అంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు పెద్దపల్లి జిల్లా సర్వైవల్ అధికారి డాక్టర్ శ్రీరామ్. జిల్లాలో 15 నుంచి 18 సంవత్సరాల లోబడి ఉన్నవారికి మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొంటున్న వృద్ధులకు, ఫ్రంట్లైన్ వారియర్స్కు బూస్టర్ డోసు టీకాను సైతం అందిస్తున్నామన్నారు. ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి, శానిటైజర్ వాడుతూ, భౌతిక దూరం పాటించి కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలని సూచించారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో సుమారు 2000 టెస్టులు చేస్తున్నామని, సుల్తానాబాద్లో సుమారు 90 పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశామని, 60 సంవత్సరాల నుండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్ డోసులను వేస్తున్నట్లు తెలిపారు. మనకు దగ్గరలోనే గోదావరి ఖనిలో RT-PCR ల్యాబ్ ఉందని, ప్రజలు ప్రైవేట్ ల్యాబ్లకు పోయి డబ్బులు ఖర్చు చేసుకోకూడదని తెలిపారు. 3వ దశ విజృంభించే దశలో ఉన్న కారణంగా మన జిల్లాలో ప్రజలందరూ తగు విధంగా జాగ్రత్త పడుతూ ఎక్కువ సమయం ఇంటి వద్దే ఉంటూ తమను తాము రక్షించుకుంటూ తమ కుటుంబాలను మరియు జిల్లాను రక్షించాలని మా ప్రార్థన. కరోనా 3వ దశలో ఒమిక్రాన్ కేసుల విజృంభణ, దాని సంక్రమణ శక్తి, ఇది మన మామూలు జలుబు ఎట్లయితే ఇతరులకు సంక్రమిస్తుందో ఇది కూడా అంతే ఈజీగా సంక్రమిస్తుంది. కాబట్టి తప్పకుండా యథావిధిగా ఎల్లవేళ మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ తమను తాము రక్షించుకోవాలని మా ప్రార్థన. ఇది ఒమిక్రాన్ కేసులు మనం పేపర్లో చదువుతున్నట్టు ఒమిక్రాన్ కేసుల వల్ల పెద్ద ఇబ్బంది లేదు అంటే ఎటువంటి పరిణామం ఉత్పన్నమవుతాం అనేది మనం ఊహించలేము. కాబట్టి ముందే జాగ్రత్త పడడం శ్రేయస్కరం అందరికీ. ఈ సందర్భంలో మేము రోజువారీగా పెద్దపల్లి జిల్లాలో అన్ని సెంటర్లలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు మరియు అన్ని సెంటర్లలో RT-PCR టెస్టులు కూడా చేయడం జరుగుతున్నది. ఏ పాటి లక్షణాలున్నా తప్పకుండా విధిగా తమ దగ్గరలోని సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలని మా మనవి.